పౌరుషాల పురిటిగడ్డలో పవర్ ఎవరికి దక్కుతుంది? నరసరావుపేట లోక్సభ స్థానంలో అనిల్ విజేతగా నిలిచేనా? పౌరుషాల పురిటిగడ్డలో పవర్ ఎవరికి దక్కుతుంది? పల్నాడు జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యమున్న నరసరావుపేటలో సింహపురి యువనేత అనిల్ కుమార్ యాదవ్ విజేతగా నిలవగలరా? స్థానికేతరుడు అన్న భావనను ప్రజల్లో తొలగించి ఈ సార్వత్రిక పోరులో విజయం సాధించగలరా? ఇది అధికార పార్టీ శ్రేణుల్లో పల్నాడు ప్రాంతంలో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? అధికారం ఎవరికి వశమయ్యే అవకాశం కనిపిస్తోంది? తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. పౌరుషాల పురిటిగడ్డ ఫ్యాక్షన్ చరిత్ర కలగలిసిన రాజకీయానికి నరసరావుపేట పెట్టింది పేరు. ఇక్కడి నుంచి పోటీ చేసిన నేతలు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర హోంమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొనిజేటి రోసయ్యలు కూడా ముఖ్యమంత్రులుగా సేవలందించారు. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి నరసరావుపేటలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దేశంలోని ప్రతిష్టాత్మక పార్లమెంటు నియోజకవర్గాల్లో పల్నాడు జిల్లాలోని నరసరావుపేట కూడా ఒకటి. ఇక్కడి నుంచి పోటీ చేసిన నేతలు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా, కేంద్ర హోంమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కొనిజేటి రోసయ్యలు కూడా ముఖ్యమంత్రులుగా సేవలందించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలు ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో నరసరావుపేట వార్తల్లో ఉంటుంది. పౌరుషాల పురిటిగడ్డ ఫ్యాక్షన్ చరిత్ర కలగలిసిన రాజకీయం ఇక్కడ నడుస్తోంది. అలాంటి ఇక్కడ ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. అంచనాలను తలకిందులు చేస్తూ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. వైసీపీకి సంబంధించి నెల్లూరు జిల్లాకు చెందిన పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు. ఇక టీడీపీకి సంబంధించి లావు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చే దిశగా పరిస్థితి కనిపిస్తోంది. ఈయన ఇప్పటి వరకు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఇప్పుడు టీడీపీ నుంచి బరిలో దిగనున్నారు. ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి నరసరావుపేట లోక్సభ నియోజకవర్గం పరిధిలో పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 సెగ్మెంట్లలో కొన్ని టీడీపీకి కాంచుకోటగా ఉంటే ఇంకొన్ని వైసీపీకి బలమైన స్థానాలు. 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఈ 7 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. గత పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలకు 745089 ఓట్లు, టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబ శివరావుకు 591111 ఓట్లు, జనసేన అభ్యర్థికి 51008 ఓట్లు పోలయ్యాయి. దీంతో వైసీపీ అభ్యర్థి 1,53,978 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నరసరావుపేట లోక్సభ పరిధిలో మొత్తం ఓటర్లు 17,06,119 మంది. ఇందులో పురుష ఓటర్లు 8,75,813 మంది. కాగా మహిళా ఓటర్లు 8,30,093 మందిగా ఉన్నారు. కమ్మ, రెడ్డి, యాదవ, దళిత, మైనారిటీ ఓటర్లు ఇక్కడ అభ్యర్థుల భవితత్వాన్ని నిర్దేశిస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి నరసరావుపేటలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మరోసారి పోటీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈసారి టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ హైకమాండ్ నుంచి సంకేతాలు అందడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. లావు పార్టీ మారడంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ బరిలో దింపారు సీఎం వైఎస్ జగన్. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సీఎం జగన్ను చూసి తనను గెలిపిస్తారని అనిల్ కుమార్ ధీమాగా ఉన్నారు. తెలుగుదేశం విషయానికొస్తే గత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీనియర్ నేత రాయపాటి సాంబ శివరావు వయోభారంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని రాయపాటి వర్గీయులు కోరుతున్నారు. నరసరావుపేట కుదరని పక్షంలో గుంటూరు పార్లమెంటు టికెట్ కేటాయించాలని వారు ఆశపడుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేటకు టికెట్ ఇచ్చే హామీపైనే పార్టీ మారినట్లుగా వార్తలొస్తున్నాయి. జనసేన పోత్తులో ఉన్నప్పటికీ ఆ పార్టీ నరసరావుపేట లోక్సభ స్థానాన్ని ఆశించే అవకాశాలు లేవు.
రేపు బీజేపీ కూటమిలో చేరినా ఆ పార్టీ కూడా నరసరావుపేటపై ఆశలు పెట్టుకోదని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే అనిల్ కుమార్ యాదవ్, శ్రీకృష్ణ దేవరాయల మధ్యనే పోటీ ఉంటుంది. ఇందులో అనిల్ గెలిస్తే స్థానికేతరుడికి పల్నాడు ప్రజలు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఓ రకంగా ఇది చరిత్ర సృష్టించడంగానే చెప్పొచ్చు. అలా కాకుండా శ్రీకృష్ణ దేవరాయలకు ప్రజలు పట్టం కడితే స్థానికేతరులకు పల్నాడులో అవకాశం ఉండదన్న విషయాన్ని ప్రజలు చెప్పకనే చెప్పినట్లవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.